భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బిర్రం వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో 500 మంది జనాభాతో 600 మొక్కలు నాటడం జరిగింది. 30 రోజుల గ్రామ పంచాయతీ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హరితహారం వినాయకపురం పశు వైద్యశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు మాట్లాడుతూ, మొక్కలు పెంచడం వల్ల మానవాళికి స్వచ్ఛమైన గాలి వాతావరణం అందుతాయని, వర్షాలు ఎక్కువగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు చెన్నంశెట్టి వరలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం 6 మొక్కలు పెంచుకోవడంతో పాటు వాటిని సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట తహసీల్దార్ అరుణ, ఎంపీడీఓ పాపారాణి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య, ఉపాధి హామీ పీఓ శ్రీనివాస్, వినాయకపురం పశు వైద్యశాల డాక్టర్, ఎంపీటీసీ సభ్యురాలు మారుతి లలిత, గ్రామ పంచాయతీ సర్పంచ్ సత్యావతి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ ఉప్పల మురళి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన బి వెంకటేశ్వరరావు గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వారి ఎత్తున వార్డు నెంబర్ వినాయకపురం గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత హరితహారం కార్యక్రమంలో ఇంత భారీగా ఈ గ్రామస్తులు పెద్దలు బిర్ర వెంకటేశ్వర గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వీరందరి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు ఈవేళ ఈ పచ్చదనం పరిశుభ్రత అంటే మన తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, కేంద్ర గవర్నమెంట్ కానివ్వండి, ఈరోజు పరిశుభ్రత ఇన్ని సంవత్సరాల నుంచి పరిశుభ్రత ఎక్కడా లేనిది. ఈ సంవత్సరం 30 రోజుల ప్రణాళిక మన కేసీఆర్ గారు పెట్టింది. 30 రోజుల ప్రణాళికలో 30 సంవత్సరాల అభివృద్ధి జరుగుతుందని, అలాగే అడవులు పోయి పచ్చదనం లేక చెట్లు లేక కోతులు కానీ మృగాలు కానీ అన్నీ ఓళ్ళ మీద పడిపోతూ ఉన్నాయి. అట్లా అవన్నిటికీ కూడా మనకు వర్షాలు కానివ్వండి, పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రాకోకుండా ఉండటం కోసం ఇంత ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఆఫీసర్ కానీ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు కానీ కదిలి ప్రతి గ్రామంలో పరిశుభ్రంగా ఉంచటం, మొక్కలు వేయటం, ఆ మొక్కను కాపాడే బాధ్యత కూడా ఈవేళ గ్రామం సర్పంచులు, ఎంపీటీసీలు, వాళ్ళు గ్రామ పెద్దలు అందరూ కూడా మేము తీసుకుంటాం. మన గ్రామం శుభ్రంగా ఉండాలి.